దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతిపై స్పందించారు టీడీపీ నేత బుద్ధవెంకన్న. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై పలు ఆరోపణలు చేశారు. మంత్రి కనుసన్నల్లోనే ప్రధాన ఆలయాల్లో కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. ప్రభుత్వం ఇంకా లోతుగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రులను పట్టుకొని రోసయ్య గారిని అలాగే కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టుకొని అతనికి ఇష్టం వచ్చినటువంటి ఈవోలను పెట్టుకొని దుర్గగూడిని ఒకదాన్నే దోచుకు తినేయాడు. ఆ దోచుకోవడం అలవాటు అయిపోయి ఇవాళ మంత్రి హోదాలో, ఆ రోజు ఎమ్మెల్యేనే కాబట్టి చిన్నగా దోచుకున్నాడు, ఇవాళ మంత్రి హోదాలో పెద్ద పెద్ద దోచుకోవడాలు జరిగినాయి. అయితే ఏసీపీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇంకోటి గుర్తించాలి, ఒక్క దేవ కనకదుర్గ గుడే కాకుండా కనకదుర్గ గుడి స్థాయిలో శ్రీశైలం, అన్నవరం, సింహాచలం గుళ్ళు కూడా ఉన్నాయి. అవి కూడా దేవాదాయ శాఖ మంత్రి కనుసన్నలో నడుస్తున్నవి. అందులో కూడా పెద్ద అవినీతి చిన్న తిరుపతి. ఈ ఐదు కూడా దేవాదాయ శాఖ మంత్రి కనుసన్నలో కోట్ల రూపాయలు దోచుకుని తిన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వెల్లంపల్లి శీను. వెల్లంపల్లి శీను చరిత్రే అసలు గుళ్ళుకాంచి మొదలైంది. ఏదంటే వినాయకుడి గుడి, వినాయకుడి గుడి వాళ్ళ సొంత గుడి, వాళ్ళ సొంతం అని పేరు చెప్పుకుంటాడు. అది ఆ సొంత గుళ్ళో వచ్చి ఉండే ఆదాయం కానీ దేవుడి కానుకలు కానీ ఇంకోటి కానీ అక్కడ ఉన్న చెప్పుల స్టాండ్ కానీ అన్నీ కూడా ఆయన ఖాతాలోనే. ఇంకొకటి ఏంటంటే విజయేశ్వర స్వామి ఆలయం, అది కూడా నా సొంత గుడి అని చెప్పుకొని అందులో వచ్చే ఆదాయం కానీ అందులో వచ్చే డబ్బులు కానీ అందులో వచ్చే కొబ్బరి చెక్కలు కానీ అన్నీ కూడా ఎల్లంపల్లి శ్రీను దోచుకోవడమే.